హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు సుధా కిచెన్ అండ్ తెలుగు బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఎలా ఉన్నారు ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు తర్వాత నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోద్దండి తర్వాత వచ్చి ఇవి పుచ్చకాయలు అనమాట ఇవి సీజన్ తెలుసు కదండి వేస్తకాలం వచ్చిందంటే అసలు ఎంత వేడొస్తుందో దానిని మన బాడీ నుంచి పోగొట్టేది మాత్రం పుచ్చకాయ అనమాట సో ఈ పుచ్చకాయ చాలా హెల్దీ అలాగే టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది దీన్ని ఇలా తినేవచ్చు జ్యూస్ కూడా చేసుకోవచ్చు బట్ నాకు యాజీస్ ఫ్రూట్ తినడమే ఇష్టం అండి ఏదైనా సరే జ్యూస్ కంటే ఇక ఈ ఫ్రూట్ నేను తినను అనుకుంటేనే జ్యూస్ తాగుతాను అనమాట సో ఈయనైతే తీసుకొచ్చారు పాపం వీళ్ళకి తెలియదు కదండి ఈ కాయ ఏంటి అనేది లోపలంతా తెల్లతల్లగా ఉంది ఏం బాగాలేదు కాయ ఆయన కూడా షేర్ చేయాలనిపించింది చేశాను సో ఎలాగా దీన్ని సెలెక్ట్ చేసుకోవాలో కొనేటప్పుడు నాకైతే తెలియదండి సో మీకు ఎవరికైనా పుచ్చుకే కొనేటప్పుడు ఎలా సెలెక్ట్ చేసుకోవాలో నేను తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఇప్పుడైతే మీకు ఒక సింపుల్ రెసిపీ చూద్దాం అనుకుంటున్నానండి చాలా టేస్టీ అయిన రెసిపీ సో అదేంటో చూసి వచ్చేద్దాం మరి ఓకేనండి నేను చేసే రెసిపీ ఏంటంటే వంకాయ అలాగే ములక్కాడ కాంబినేషన్ అనమాట వంకాయ ములక్క టమాటా చేస్తున్నానండి సో ఇది చాలా టేస్టీగా ఉంది ఏదైనా సరే రెసిపీకి ఒక మంచి కాంబినేషన్ కుదిరిందంటే కనుక ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట అలాంటి రెసిపీస్లో ఇది ఒకటి అనమాట అండి చాలా చాలా టేస్టీగా ఉంది మ్యాక్సిమం ఇది అందరూ చేసుకుంటూనే ఉంటారండి కర్రీ బట్ ఏంటంటే వంకాయలో ఏ రెసిపీ అయినా సరే ఏ కాంబినేషన్ అయినా సరే చాలా బాగుంటుందన్నమాట సో నేనైతే చాలా ఇంట్రెస్టింగ్గా తిన్నాను ఇది కర్రీ చాలా నచ్చింది నాకు సో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇది లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది ఈజీగా అయిపోయేది కాబట్టి లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది అలాగే చక్కగా చపాతీలోకి రైస్లోకి కూడా ఈ కర్రీ చాలా చాలా బాగుందనమాట సో ఒకసారి ఈ కర్రీ ఎలా చేస్తాను ఏంటి అని చూసేసి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి అందరికీ పెట్టేసి ట్రై చేయండి అందరూ కూడా తప్పకుండా చాలా బాగుందని మీకు మంచి కాంప్లిమెంట్ వస్తుందనమాట సో నాకైతే చాలా బాగా నచ్చింది మీ అందరికీ కూడా ఈ కర్రీ యూజ్ అవుతుందండి సో ఎలా చేస్తున్నాను ఏంటని తీసుకోండి నేను ఒక ములక్కాడ తీసుకున్నాను చూసారుగా మేమిద్దరమే కాబట్టి మాకు ఆ క్వాంటిటీ సరిపోతుంది అలాగే ఆ పక్కన ఉల్లిపాయలు నాలుగు తీసుకున్నాను అలాగే ఒక టమాటా రెండు రెండు మూడు వంకాయలు తీసుకున్నమాట సో ఇది చాలా మాకు రెండు పూట్లకు వచ్చేస్తుందండి కర్రీ వచ్చేసి సో ఇద్దరికైతే ఆ క్వాంటిటీ సరిపోతుంది ఎక్కువ మంది ఉంటే కొంచెం ఎక్కువ తీసుకోవడం అంతే సో ఉల్లిపాయలు నేను కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నాను గ్రేవీ గ్రేవీగా ఉండాలిగా కర్రీ మరి సో అందుకని చెప్పేసి నేను అలా తీసుకుంటున్నాను సో ఓకేనండి చూసి వచ్చేద్దానండి అయితే సో ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టం అండి ఇలా ఎవరైనా ట్రై చేస్తుంటే కనుక కంపల్సరీ నా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఇప్పుడు చాలా చాలా వంటలు అసలు వరకు వంటలు రావా అని అడిగేవారు అందరూ తప్ప ఇప్పుడు అలా లేదండి ఎందుకంటే వంటలు అనేవి చాలా సింపుల్ అయిపోయినాయి ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు దొరుకుతున్నాయండి గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ సో అప్పుడప్పుడు వెరైటీగా ట్రై చేయాలంటే అవి కూడా దొరుకుతున్నాయి అనమాట సో ఎవ్వరు భయపడక్కర్లేదు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు ఎవరైనా ఈజీగా చేసేసే రెసిపీస్ కూడా చాలా ఉన్నాయన్నమాట సో ఇది కూడా ఆకవా చెందిందేనండి బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు పెద్ద హంగామం ఏమి ఉండదండి మసాలాలు అయ్యేవిని సో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసాను తర్వాత జీలకర్ర యాడ్ చేశాను తర్వాత ఉల్లిపాయలు వేసేస్తాను ఆ తర్వాత వచ్చేసి ఇంకా పచ్చిమిరపకాయలు యాడ్ చేసి టమాటో యాడ్ చేస్తాను అనమాట అవన్నీ బాగా కుక్ అయిన తర్వాత వంకాయ ములక్కడ కూడా యాడ్ చేసేస్తానండి నాకు ములక్కడ బాగా కుక్ అవుతేనే ఇష్టం అనమాట ఎందుకంటే అందులో క్రీమ్ బాగు ములక్కడలో ఉండే క్రీమ్ ఉంటుంది కదండి అది బాగా ఉడికితేనే క్రీమ్ ఎక్కువ వస్తుంది ములక్కాడలో సో అందుకే నేను అలా వేసేస్తాను సో ఒకసారి ట్రై చేసి చూడండి అయితే సో చూస్తారు కదండి మొత్తం అన్నీ వేయించేస్తున్నారు అనమాట సో ఏదైనా సరే వంకాయలో కాంబినేషన్ చాలా బాగుంటాయండి ముల్లక్కడ వంకాయ వంకాయ బంగాళదంప వంకాయ చిక్కుడుకాయ వంకాయ టమాటా ఏదైనా కాంబినేషన్ వంకాయలకు చాలా బాగుంటుంది నాకైతే వంకాయ కాంబినేషన్ ఏదైనా ఇష్టమే సో ఇప్పుడు ఇలా కూడా ట్రై చేసి చూశాను ఇందులో పాలు పోస్ట్ చేశాను అనమాట నేను సో వీడియో మొత్తం వాచ్ చేస్తే మీకే తెలుస్తుంది చాలా బాగుంటుంది చాలా ఈజీగా అయిపోతుంది అనమాట సో ఎక్కువసేపు స్టవ్ దగ్గర ఉండక్కర్లేదు కూడా ఇలా పెట్టేసి సిమ్లో పెట్టి వెళ్ళిపోయి మనం ఈ పని చూసుకుంటే వచ్చేటప్పటికి కర్రీ చక్క కుక్ అయిపోతుంది అనమాట సో ఇప్పుడైతే నేను ములకాయలు కూడా యాడ్ చేస్తాను కదా కొంచెం సాల్ట్ వేసేసి మూత పెట్టేసుకోవాలన్నమాట ఇవన్నీ బాగా వరకుని తర్వాత లాస్ట్లో యాడ్ చేస్తానండి వంకాయలు వంకాయలు మరీ కుక్ అయిపోయాయి అంటే పేస్ట్లో అయిపోతాయి నాకు అలా ఇష్టం ఉండదు సో అందుకని చెప్పేసి అలా పెట్టున్నాను అనమాట సో ఇది అయిన తర్వాత ఇంకా సెల్ ఫోన్ పడిపోయిందండి కింద సో ఇదైతే వచ్చి చూసాను అనమాట చూసారు కదా ఇలా వేగాయి అనమాట అలా అన్ని కలర్స్ కూడా మారిపోయినాయి అనమాట సో అందుకని నాకు ఇది సరిపోతుంది ఇలా వేగితే చాలు చాలు తర్వాత వచ్చేసి నేను వంకాయలు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఇప్పుడు కారం కూడా యాడ్ చేసేసుకుంటానండి కారం యాడ్ యాడ్ అయిన తర్వాత వంకాయలు కొంచెం కలర్ మారే వరకు ఉంచుకొని ఆ తర్వాత ఆ తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలన్నమాట తక్కువ వాటర్ వేసుకోండి తక్కువ వాటర్ వేసుకుంటే కనుక మనకి దగ్గరికి వచ్చేసి ఆల్రెడీ మామూలుగా కుక్ అయిపోయాయి కాబట్టి కొంచెం త్వరగా మగ్గిపోతాయి అనమాట వాటర్ తక్కువ వాటర్ కొంచెం చూసి వేసుకున్నామంటే కనుక కర్రీ లాస్ట్లో మనం కొంచెం పాలు యాడ్ చేసేటప్పటికి కరెక్ట్గా కన్సిస్టెన్సీలో వస్తుంది అనమాట సో అందుకని నేను చెప్తున్నాను సో ఇప్పుడైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నానండి నేను ఇది బాగా కుక్ అయ్యి కొంచెం దగ్గరకు వచ్చే వరకు చూడాలన్నమాట సో సో ఫైనల్లీ నాకు ఈ కన్సిస్టెన్సీలో సరిపోతుందండి ఎందుకంటే మాకు రెండు బోట్లకే కలిపి వండుతారనమాట సాయంత్రం చపాతీకి కానీ లేకపోతే ఏదైనా టిఫిన్ చేసుకుంటే అందులోకి కానీ ఉండడం కోసం ఇప్పుడైతే నేను కొన్ని పచ్చి పాలు యాడ్ చేశాను మీరు కాచిన పాలు ఉన్నా వేసుకోవచ్చు సో ఇది బాగా వేసిన వెంటనే తిప్పాలండి లేకపోతే పాలు ఇరిగిపోయినట్టుగా అవుతుంది అనమాట హైలో పెట్టేసి వేసిన వెంటనే ఇలా కళ్ళు తిప్పుకుంటూ ఉండాలి సో ములక్కాడ చూసారు ఎంత బాగా ఉడికిందో ఇక ఈ టేస్టీలో ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఆనియన్ సారీ ఇంకా అది వేసాను కదా ఇంకా కారం తర్వాత ములక్కాడ అన్నీ కూడా మంచిగా కలిసి సో వాటర్ ఎంతవరకు ఎగిరిందా అనేది చూస్తున్నాను అనమాట కొంచెం బాగా దగ్గరికి వచ్చేయాలన్నమాట కర్రీ వచ్చేసి సో ఇక్కడ కెమెరా కొంచెం డిఫరెంట్గా పెట్టానండి ఏమనుకోదు ఆ లోపల ఉన్న స్టిక్కర్ ఉంటుంది కదా దాన్ని ఉడిపోయి సెల్ కింద పడిపోయింది అనమాట సో అది సరిగ్గా సెట్ చేయడం కుదరలేదు తర్వాత కొంచెం సేపాగా సెట్ చేశాను సో కర్రీ చూపించాలి కదా అని చెప్పేసి ఇలా పెట్టేశాను ఏమీ అనుకోవద్దు చూసారు కదా ఇంత గ్రేవీ వచ్చేసింది ఉడి ఇది మగ్గుతున్నప్పుడు బాయిల్ అవుతున్నప్పుడు ఎంత మంచి వాసన వస్తుంది తెలుసా ఏ కర్రీ సో తర్వాత వచ్చేసి దీన్ని మూత పెట్టేసుకుంటాను ను ఇంకా వాటర్ బాగా కొంచెం తగ్గాలి అంత వాటర్ వద్దు సో కాసేపాకి మళ్ళీ వస్తాను సో ఫైనల్లీ కర్రీ వచ్చేసి ఇలా ఉందనమాట ఇది చపాతీలోకి రైస్లోకి ఇంకా ఏ టిఫిన్లోగా అయినా సరే నేనైతే దోశల్లో కూడా వేసుకుని తిన్నానండి సో నాకు చాలా బాగా నచ్చేసింది ఈ కర్రీ వచ్చేసి అలాగే ఈ కర్రీ చూడటానికి గ్రేవీ గ్రేవీగా చాలా డిలీషియస్గా కనబడుతుంది కదా ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకోండి కరివేపాకు కొత్తిమీర సో నేనైతే యాడ్ చేయలేదు ఇలాగే వదిలేసాను అయినా కూడా చాలా బాగుందనమాట ఓకేనండి ఒకసారి కర్రీ ట్రై చేసి చూడండి ఎందుకంటే చాలా టేస్టీగా ఉంది ఎందుకంటే ఇన్నిసార్లు అని అనుకోవద్దని నేను బాగా నచ్చితేనే మీకు షేర్ చేస్తానండి లేకపోతే నేను అసలు షేర్ చేయను అనమాట కర్రీస్ కూడా తర్వాత వచ్చేసి చూసారు కదా నేను గార్డెనింగ్ మొదలుపెట్టాను సమ్మర్ వచ్చాక గార్డెనింగ్ ఏంటి మొహం అనుకోండి ఏంటంటే సమ్మర్లో వాటర్ ప్రాబ్లం ఉండదు నాకు తెలుసు బట్ ఏంటంటే మొక్కలు కుండీలు కొన్ని ఖాళీ ఉన్నాయి ఈ బంతి మొక్కలు మేము పూజ కోసం అని పువ్వులు తెచ్చామండి బంతి పువ్వులు అవి ఇలా పడేస్తే వచ్చేసిన మొక్కలు అనమాట ఇవన్నీ సో ఇది తీసేసి కుండీల్లో పార్చుతున్నాం అనమాట సో ఇప్పుడు తీయకపోతే ఇంక పెద్ద అయ్యాక అస్సలు తీయలేము అనమాట అందుకని ఇలా ఉండగానే తీసుకుని వేరే కుండీలో మార్చుకుంటే సరిపోతుంది సో నేనైతే అవన్నీ కూడా చిన్న చిన్న పనులన్నీ మెల్లిమెల్లిగా చేసుకుంటాను ఎందుకంటే అన్నీ ఒకేసారి పెట్టుకోవడం అవ్వదండి అందుకని చెప్పేసి అనమాట సో ఇదైతే వాటర్ ఫిల్టర్ మీకు ఆల్రెడీ షేర్ చేశాను సో ఇది షాప్లో ఇచ్చినా ఏమి యూజ్ అవ్వదేమో అవ్వదు అందుకని చెప్పేసి నేను ఇంకా మొక్కలు వేసేయడానికి పెట్టేసాను అనమాట సో ఇప్పుడైతే ఇందులో పెట్టేస్తున్నాను ఈ మొక్కల్ని బంతి పూలు ఏమైనా పర్వాలేదు దేవుడి వరకు వస్తే సరిపోతుంది కదా పువ్వులు పూసేది రేఖ రేక బంతి అయినా పర్వాలేదు ముద్ద బంతి అయినా పర్వాలేదు సో అందుకే నేను అలా పెట్టేశాను పక్కన కూడా ఇంకొక మొక్క తీసుకొచ్చి వేస్తానండి అక్కడ తులసి అయిపోయింది కదా అమ్మ తీసేద్దామని చెప్పేసి తర్వాత ఇంకా కుండీలు ఉన్నాయన్నమాట అవన్నీ కూడా ఫిల్ చేసేస్తాను నేను ఫిల్ చేసేసిన తర్వాత నేను జాగ్రత్తగా నీళ్ళు అవి కష్టమేనండి చాలా పొదుపుగా వాడుకోవాలి వేసవకాలం తర్వాత నిన్న పెట్టిన వీడియో ఒకటి చేశానండి ఇంట్లో ఇంటో ఇండోర్ ప్లాంట్స్కి వాటర్ ఎలా ఇచ్చుకోవాలి ఏ మొక్కలు వేసుకుంటే వేసవకాలం బాగుంటుంది అవన్నీ చెప్పాను సో ఆ వీడియో కూడా మీరు వాచ్ చేయండి చాలా టేస్ చాలా బాగా పెంచింది తన మొక్కలు సో అటు సైడు ఈస్ట్ గోదావరి సైడు వాటర్ ప్రాబ్లం అంత ఉండదండి మన సైడ్ గుంటూరు సైడ్ అయితే వాటర్ ప్రాబ్లం ఉంటుంది అనమాట ఒక రెండు ఒకసారి ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయండి వాటర్ ఉంటారు సో నాకైతే ఇక్కడ చాలా కష్టం ఇన్ని మొక్కలు పెంచడం సో ఉన్నంతలో ఎలా పెంచుతున్నాను సో నాకు ఇష్టం అండి గార్డెనింగ్ అంటే కొత్తలో చాలా బాగా పెంచేదాన్ని ఇప్పుడు ఇంట్రెస్ట్ పోయిందండి ఎందుకంటే కోతులు నాశనం చేసేస్తున్నాయి నేనైతే కూరగాయలు టమాటాలు వంకాయ మొక్కలు అవి పెట్టాను ఫస్ట్లో అవి అయితే ఇంకా అసలు నాశనం అనమాట పీకి పాడేసే శుభ్రంగా సో అందుకని చెప్పేసి నేను ఇంట్రెస్ట్ పోయి మొక్కలు ఇలాగా పూల మొక్కలు పెంచుతున్నా ఇవి కూడా ఉంచట్లేదండి చిన్న చిన్న మొక్కలు వస్తే చాలా తింటూ కో అవి తిన్నా పారేసినాయి అనవసరం అనమాట కోసేయడమే లాగి పడేసేయడమే ముందు అట్లా కావాల్సింది అయ్యే కోతులు ఈ మొక్క కూడా ఇరిపి అవే కోతులే చిన్న చిన్న పిల్ల కోతులు ఉంటాయి కదా మరీ వాళ్ళ రండి బాబు మరీ అల్లరి చేసేస్త పెళ్ళికూతలు వచ్చి సో మొక్క అయితే ఇలా వేస్తారండి కొంచెం గుల్లగుల్లగా చేసి వేయాలండి మొక్కలు వేసేటప్పుడు ఎప్పుడైనా సరే అలా వేసి పెట్టేసామంటే కనుక వేర్లు లోపలికి వెళ్ళడానికి కష్టంగా ఉండి మొక్క అంత బతకదనమాట సో ఎప్పుడైనా సరే మట్టిని గుల్లగా చేసి మట్టి అప్పుడు వేయాలన్నమాట అప్పుడు కొత్త మొక్క పెట్టుకోవాలి చూసారు కదా కరివేపాకు మా వారు చూపిస్తున్నారండి ఇవన్నీని నేను ఆల్రెడీ మీకు చూపించేస్తాను అయినా కూడా ఆయన చూపించుకుంటున్నారు చూసారు కదండి కిందకి కిందకొచ్చి పడిపోతున్నాయి అనమాట మొక్కలన్నీ కోతులు పట్టుకుని వేలాడి వెళ్ళే వాటిని కూడా కిందకు వంచేస్తున్నాయండి అవి తర్వాత వచ్చేసి ఇవి తెలిసినవే కదండి మందార మొక్కలు అవన్నీ సో కూరగాయలు గులాబీ చెట్టుకి ఉల్లిపాయలు ఎగ్స్ తొక్కలు ఉంటాయి కదా అవి అన్నీ కూడా మొదలు వేస్తాను సో ఈ చెట్టు చూసారు ఎన్ని పువ్వులు పోస్తుందో మొగ్గులు సో చాలా బాగా వస్తున్నాయి అండ్ పువ్వులు కూడా చాలా బాగుందనమాట సో ఇప్పుడు వచ్చేసి ఈ కుండీలో గులాబీ మొక్క పాదుద్దామని అనుకుంటున్నాను గులాబీ మొక్క వేసానంటే కనుక దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలండి ఎండ తగిలే ప్లేస్లో పెట్టాలి దానికి సరిగ్గా వాటర్ ఇవ్వాలి ఒకవేళ ఏదైనా పురుగు పడితే దాన్ని చూసుకోవాలి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట సో చాలా గట్టిగా ఉందండి మట్టి అంతా ఎర్రమట్టి అనమాట ఇది ఎర్రమట్టి కూడా ఇప్పుడు బస్తా వచ్చేసి ఎర్రమట్టి కూడా బయట బస్తా వచ్చేసి నూట యాభై రూపాయలు తీసుకుంటున్నారండి ఇదివరకు వంద రూపాయలు అనేవారు ఇప్పుడు నూట యాభై రూపాయలు అంట సో కా మట్టి కూడా చాలా కాస్ట్ అయిపోయింది సో ఇలా మేము ఇలాంటి ఇళ్లల్లో ఉండేవాళ్ళు మొక్కలు పెంచాలి అంటే మట్టి కూడా కొనుక్కోవాల్సిందేనండి ఎందుకంటే బయట నుంచే ఈజీగా దొరకదన్నమాట కావాలంటే తెప్పించుకోవాలి ఎక్కువ బస్తాలు ఏ మట్టి తీసుకుంటే కనుక తగ్గిస్తాడు బట్ ఒకటి తీసుకున్నామంటే బస్తా వచ్చేసి ఎర్రమట్టి నూట యాభై రూపాయలు చెప్తున్నాడు బయట సో నర్సరీలో కూడా అంతే రేటు ఉంది ఎక్కువ తీసుకుంటే తగ్గిస్తామన్నారు సో మేము ఇది కూడా కంపోస్ట్ అది తీసుకుందామని చూస్తున్నాం అనమాట చూస్తారు కదా మొక్క వేసేటప్పుడు ఎప్పుడు కూడా మొదలు అలాగా నీట్గా తీసి పెట్టాలన్నమాట లేకపోతే కొత్త ప్లేస్లో మొక్కలు లో వేళ్ళు సరిగ్గా పెట్టుకోవడానికి వీలుగా ఉండక చనిపోతాయి అనమాట అవన్నీ జాగ్రత్తగా చేసుకోకపోతే సో ఎవరైనా మొక్కలు పెట్టే ముందు కొత్త ఆ కుండీలోంచి మొక్క తీసే ముందు దాని మొదలు ఒకసారి శుభ్రంగా వేళ్ళు తీసేసి బయటకు అప్పుడు పెట్టండి సో చక్కగా బతుకుతాయి సో మేమైతే ఇవే మట్టితో పెట్టేస్తున్నాం కంపోస్ట్ తీసుకురాలేదండి సో నర్సరీకి వెళ్ళినప్పుడు ఈ సమ్మర్ వెళ్ళాక అప్పుడు తీసుకొస్తాం కంపోస్ట్ ఇప్పుడు ఇంకా తీసుకురాలేదు బర్మి కంపోస్ట్ అనమాట సో మేము తీసుకురాలేదు సో నీళ్లు పోసేస్తున్నారు సో ఇవన్నీ పక్కన మొక్కలు అనమాట ఇవన్నీ చూసారు కదా ఇది మొరం మొక్కండి మొరం దవళం ఎక్కడ కనపడినా కంపల్సరీ నర్సరీలో కొని తెచ్చుకోండి సో ఇదైతే ఇండోర్ ప్లాంట్ అనమాట ఇది నీడ పట్టును పెరిగే ప్లాంట్ కాబట్టి మేము ఇలాగా చెప్పుల స్టాండ్లో పెట్టాము సో ఈ చెప్పుల స్టాండ్ అయితే మేము అనమాట అందుకని ఇలా యూజ్ చేశాను నేను చక్కగా అమిరిపోయినాయి ఇందులో సో ఇంకా బాగా గార్డెనింగ్ చేస్తాక మీ అందరికీ మంచిగా షేర్ చేస్తాను బట్ ఇప్పుడైతే మామూలుగా అలా చూపించేస్తున్నాను అంతే సో ఇప్పుడైతే మా గార్డెన్ పని అయితే కొంతవరకు అనమాట ఇంకా చాలా వరకు మిగిలే ఉంది మెల్లిమెల్లిగా చేసుకుంటాను ఎందుకంటే అంటే ఓకేసారి అన్నీ పెట్టుకుంటే కనుక అవ్వదండి కన్ఫ్యూజన్లో పిచ్చి పిచ్చిగా అయిపోతాయి అనమాట అందుకని నేను ఈ ప్రస్తుతానికైతే చిన్న చిన్నగా మొక్కలు కదుపుతున్నాను అంతే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ అండి